Hi viewers, welcome to Reena Studies. Today topic is Jatiya Parklu Shanshi Reelu. Ee topic gurinchi telusukune mundu first time ee channel chustunna mitralandariki chinna request andi. Ma ee channel ni like cheyandi, share cheyandi, subscribe chesi support cheyandi. Ee roju topic Jatiya Parklu Shanshi Reelu part 2. Part 1 chudani vallu description lo link istanu check cheyandi. Topic loki velipodam. Next Himachal Pradesh రాష్ట్రం అండి. అందులో ఉన్న పార్కులు ఒకటి పిన్ వ్యాలీ, రోహ్లా పార్క్, గ్రేట్ హిమాలయన్. ఈ మూడు పార్కులను మనం సింపుల్ గా గుర్తుంచుకోవడం కోసం కోడ్ రూపొందించాం. ఆ కోడ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. పిన్ వ్యాలీ, రోహ్లా పార్క్, గ్రేట్ హిమాలయన్. సో వీటి కోడ్ రోహ్లా అనే అమ్మాయి పిన్ వ్యాలీ మీదగా గ్రేట్ హిమాలయాలకి వెళ్ళింది. రోహ్లా అనేది ఇక్కడ పార్క్ పేరు, పిన్ వ్యాలీ అనేది ఒక పార్క్ పేరు, గ్రేట్ హిమాలయాల అనేది కూడా పార్క్ పేరు వస్తుంది. సో ఈ మూడింటిని మనం ఇలా కలుపుకుంటే ఒక కోడ్ అనేది తయారైంది. రోహ్లా అనే అమ్మాయి పిన్ వ్యాలీ మీదుగా గ్రేట్ హిమాలయాలకి వెళ్ళింది. ఇలా గుర్తుపెట్టుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న పార్కుల పేర్లు మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ శాన్షి రీలు గురించి తీసుకున్నట్లయితే షికారీదేవి, ఇది మండీలో ఉందండి. ఇది మనాలి, కన్వర్, బంద్లీ. అయితే కన్వర్ అంటే అన్వర్ లాగా మనం దీన్ని క్రియేట్ చేసుకుందాం అనుకోండి. సో చూడండి ఒకసారి, కన్వర్ మరియు మనానీలు షికారీదేవి అనే గుడిలో బంద్లీ చేసుకున్నారు, అనగా పెళ్లి చేసుకున్నారు. కన్వర్ మరియు మనాలీలు వీళ్ళిద్దరు కలిసి షికారీదేవి అనే గుడిలో, ఇక్కడ షికారీదేవి ఉంది కదండి, మనాలి, కన్వర్, బంద్లీ. బంద్లీ అనగా పెళ్ళి. సో కన్వర్ మరియు మనాలీలు షికారీదేవి అనే గుడిలో బంద్లీ చేసుకున్నారు, అనగా పెళ్ళి చేసుకున్నారు. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాన్షి రీలు గురించి మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రం అండి. ఈ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పార్కుల గురించి తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ గిర్ ఫారెస్ట్, ఇది జునాగఢ్ అనే ప్రాంతంలో ఉంది. వలవడార్, ఇది తోడేళ్ళకి మరియు నల్లబాతులకు ప్రసిద్ధి అండి ఈ పార్కు. ఈ రెండింటిని మనం ఒక కోడ్ రూపంలో రాసుకున్నట్లయితే గిర్ అనే ఫారెస్ట్ ఎక్కడుంది, జునాగఢ్లో ఉంది. కాబట్టి జునాగఢ్ అనే ప్రాంతంలో గిర్ అనే ఫారెస్ట్ ఉంది. కాబట్టి గిర్ అనే అక్షరాన్ని మనం గిరగిరా అని రాసుకున్నాం. ఇలా మార్చుకున్నట్లయితే దీన్ని, ఇది ఆసియా సింహాలకు ప్రసిద్ధి కాబట్టి ఆసియా సింహాలు. వలవడార్ అనేది తోడేళ్ళకి మరియు నల్లబాతులకు ప్రసిద్ధి కాబట్టి తోడేళ్లను, నల్లబాతులను అని రాసుకున్నాం. టోటల్గా ఈ కోడ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. జునాగఢ్ అనే ప్రాంతంలో గిరగిరా తిరిగే ఆసియా సింహాలు తోడేళ్లను, నల్లబాతులను తినడానికి వలవడారు వెళ్ళాయి. ఇక్కడ వలవడారు అనేది ఒక పర్యాటక ప్రాంతం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ఇది. సో దీన్ని ఇలా కోడ్ రూపంలో ఇలా మార్చుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ శాన్షి రీలు గురించి మాట్లాడినట్లయితే నారాయణ్ సరోవర్, పానియా, కచ్ డెజర్ట్, ఇండియన్ వైల్డ్ యాజ్, రాంపారా, ఇవన్నీ కూడా శాన్షి రీలు అండి. వీటన్నింటిని కూడా మళ్ళీ కోడ్ రూపంలో మార్చుకొని సింపుల్గా గుర్తుంచుకోవడం కోసం ఇలా చూడండి ఒకసారి. ఇండియా వైల్డ్ యాజ్ అనే పదాన్ని మనం ఇండియా వైజ్గా ఉన్న అని రాసుకున్నాం. కచ్ అనే డెజర్ట్ అనేదాన్ని మనం కచ్ డెజర్ట్ అంటే ఇక్కడ ఎడారి కాబట్టి కచ్ ఎడారిని, నారాయణ్ సరోవర్ అనే పదాన్ని నారాయణగా రాసుకున్నా, రాంపారాలను రాములు మరియు పారగా రాసుకున్నా, నెక్స్ట్ పానియా అనే పదాన్ని పానీగా రాసుకున్నా. సో వీటన్నింటిని ఒకసారి క్లియర్గా చదువుకున్నట్లయితే ఇండియా వైజ్గా ఉన్న కచ్ ఎడారిని నారాయణ మరియు రాములు పానీపూరీలు తినేసి త్రవ్వడానికి పారను తీసుకెళ్లారు. ఇలా గుర్తుంచుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. సో ఇండియా వైజ్ అనేది ఇండియా వైల్డ్ యాజ్ అనేది ఒక శాన్షి పేరు. కచ్ అనేటటువంటి ఎడారి, ఇది కూడా మనకు ఒక ఎడారి, ఇది కూడా మనకు ఒక శాన్షి. నారాయణ సరోవర్, రాంపారాలు మరియు పానీయా, ఇవన్నీ కూడా మనకి శాన్షి కిందకి వస్తాయి. సో ఈ కేరళ రాష్ట్రం అండి. కేరళలో ఉన్నటువంటి పార్కులు పెరియార్, ఇది ఇడుక్కి అనే ప్రాంతంలో ఉంది. ఇది ఏనుగులకు ప్రసిద్ధి అండి, తెల్ల ఏనుగులకు మరియు పులులకు ప్రసిద్ధి. నెక్స్ట్ వన్ సైలెంట్ వ్యాలీ. ఈ రెండింటిని మనం గుర్తుంచుకోవడం కోసం కోడ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. పెరియార్ అనేది ఇక్కడ ఈవి రామస్వామి గారి యొక్క బిరుదు. కేరళలోని పెరియార్ అని ఎవరిని అంటారంటే ఒక పెద్ద ఆయన్ని పెరియార్గా పిలుస్తారు. ఇక్కడ పెరియార్ అనగా పెద్ద ఆయన అని అర్థం. కోడు, ఈ రెండింటి యొక్క కోడ్ ఇలా మార్చుకున్నట్లయితే ఈ పెరియార్ అనే పెద్ద ఆయన సైలెంట్గా ఏనుగులు మరియు పులులను, అంటే ఇక్కడ పెరియార్ అనే పార్కు ఏనుగులకి మరియు పులులకి ప్రసిద్ధి కాబట్టి ఇతను అంటే పెరియార్ అనే పెద్ద ఆయన సైలెంట్గా ఏనుగులు మరియు పులులను ఇడుక్కు అనే ప్రాంతంలో పెంచుతున్నాడు. సో ఇలా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వన్, శాంచురీల గురించి మాట్లాడినట్లయితే పారంబికులం, వయనాడ్, ఇది కోజికోడ్ అనే ప్రాంతంలో ఉంది, మల్బార్, ఈ మూడింటిని మనం ఒక కోడ్ రూపంలో మార్చుకున్నట్లయితే పారంబికులం, వయనాడ్, మల్బార్. సో దీన్ని ఎలా రాసుకోవాలి? కోడ్ చూడండి ఒకసారి. మల్బార్ తీరంలో చదవడానికి పారంబికులం సర్టిఫికెట్ కోసం వయనాడ్ వెళ్ళాను. మల్బార్ అనేది ఇక్కడ శాంచురీ, పారంబికులం అనేది ఇక్కడ శాంచురీ, వయనాడ్ అనేది కూడా ఇక్కడ శాంచురీ. సో ఈ మూడింటిని మనం కలుపుకొని ఒక వాక్యంగా తయారు చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది. మల్బార్ తీరంలో చదవడానికి పారంబికులం అనే సర్టిఫికెట్ కోసం వయనాడ్ వెళ్ళాను. సో ఇలా గుర్తుంచుకున్నప్పుడు మనకి మల్బారు, పారంబికులము, వయనాడ్ ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రంలో ఉన్నాయని మనకి ఐడెంటిఫై అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏ పార్క్ ఎక్కడ ఉందనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో ఇవ్వండి కొన్ని రాష్ట్రాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.